ఏరా మజను ఆ బేసిక్ గా నీ క్యారెక్టర్ ఇది కాదు కదరా వచ్చి గొడవ చేయాలి కదా సైలెంట్ గా ఉన్నవే సర్ చిన్నప్పుడు మా తల్లిదండ్రులు రోజు స్కూల్ కి వెళ్ళమంటుంటే నా అల్లరి భరించలేక వెళ్ళమంటున్నారేమో అనుకునేవాడిని సర్ అలాన్ స్కూల్ ఎక్కొట్టి శిఖరులు తిరిగేవాడిని అప్పుడు చాలా బాగుండేది సార్ కానీ పెద్ద ఏక నాతో చదువుకున్న వాళ్ళందరూ రోజుకి 8 గంటలు పని చేస్తూ నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తుంటే నేను మాత్రం వాడి దగ్గర వీడి దగ్గర 1000 రూపాయల కోసం చేయి చాపుతున్నా సార్ ఇప్పుడు అర్థమవుతుంది సార్ తల్లిదండ్రుల మాట విలువ అదే తప్పు మళ్ళీ చేసి అయ్యో ఆ రోజు ఆ పెద్దాయన చెప్పాడే అప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని వాళ్ళు బాధపడతారు అనుకుంటారు సార్ మీ పెద్దోలు ఏం చెప్పినా మా మంచి కోసమే చెప్తారు సార్ కానీ మేము అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సార్ అయినా నేను ఇక్కడికి గొడవ పడడానికి రాలేదు సార్ నేను ప్రేమించిన అమ్మాయిని చివరిసారిగా ఓసారి చూసేద్దామని వచ్చాను సార్ వచ్చాను చూశాను తన ఆనందంగానే ఉంది సార్ ఆనందంగానే ఉంది తన ఆనందంగా ఉంటే నేను గెలిచినట్టే సార్ ఉంటాను సార్ అదేంటోరా గెలిస్తే ఆనందం ఓడితే బాధ అనిపిస్తుంది కానీ ప్రేమించిన వాళ్ళ దూరం అయితే ఎందుకురా పోవాలనిపిస్తుంది రే తెలియక తప్పు చేస్తే దాన్ని పొరపాటు అంటారు కానీ ఇలా పోతామని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చేస్తే దీన్ని ఏమంటారా ఒరే మనం రోజుకి ఒక్కసారైనా ఎక్కడో దగ్గర పొగ తాగుట హానికరం అని చూస్తూనే ఉంటాం అది నీకు కూడా తెలుసు కానీ మానుకోగలవా మానుకోలేవురా దీన్ని అయితే కంట్రోల్ చేసుకోగలం దీన్ని కంట్రోల్ చేసుకోలేవురా రే వయసులో ఉండేటప్పుడు ప్రేమ కోసం బ్లేడ్ తో నరాలు కోసుకొని రక్తంతో ప్రేమలేఖలు రాస్తారు అదే వయసు అయిపోయిన తర్వాత ఆ రక్తం కోసమే బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగవలసి వస్తుంది వయసులో ఉండేటప్పుడు జీవితం విలువ టైం విలువ తెలియదురా మీకు బాబాయ్ నీతో మేము కూడా పనిలోకి వస్తాం బాబాయ్ మమ్మల్ని తీసుకెళ్ళు మీరు వస్తానంటే నాకు అంతకన్నా ఏం కావాలరా రండి బాబాయ్తో పక్క వీధిలో పెయింటింగ్ వెళ్ళాడు. ఒరే అబ్బాయిలు ఇదిగోరా మనం పెయింటింగ్ చేయవలసిన బిల్డింగ్ ఇదే. అలాగే ఇక్కడ అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. అలాగే నాలుగు కాలాల పాటు పని దొరుకుతుంది. ఒరే నా పొట్ట కొట్టుకుంటారా బాబు. ఎంత మాట బాబాయ్ నన్ను ఆశీర్వదించు. ఈ ఓవరాక్షన్ వద్దు పనిచేయి. అమ్మో సార్ వచ్చేసావు సార్ ఇదిగో పని మొదలెట్టేస్తున్నాం.
राम ली राम 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 ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో మళ్ళీ పెళ్ళ. నీలాగా క్లారిటీ లేని భర్తనేం బతకట్లేదు. అది నా పెళ్ళి కాదురా, నా కజిన్ పెళ్ళి. నువ్వు రావడం చూశాను, మా నాన్న నీతో మాట్లాడడం చూశాను, నువ్వు వెళ్ళడం కూడా చూశాను. కానీ వెళ్తూ వెళ్తూ ఒక్కసారైనా తిరిగి చూస్తావేమో అని చూస్తూనే ఉన్నాను. బంగారం, సౌమ్య పెళ్లి చాలా గ్రాండ్గా జరిగిందిరా. ఈడు జోడు చాలా బాగుందని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారా? నువ్వు చూస్తూ ఉండు, నీకు మనకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకుని వస్తానురా. ఏరా, నేను ఎంత చెప్తున్నా నువ్వేం మాట్లాడవే? నాకు రామ్ కావాలి డాడ్. వాట్? నువ్వే కదా అమ్మ బొద్దున్నావు, వాణ్ణి బయటకు ఏంటి అన్నాను. ఇప్పుడు ఏంటమ్మా ఇది? అదే నాకు అర్థం కావట్లేదు డాడ్. వాడి గురించి అన్ని తెలిసే వాడిని ప్రేమించాను. నా బంగారానికి బంగారంలా చూసుకునే గొప్ప పెళ్ళికొడుకుని నేను తీసుకుని వస్తానమ్మా. వాణ్ణి మర్చిపోరా. వాడికి క్యారెక్టర్ లేదు, క్యాష్ లేదు. క్యారెక్టర్ క్యాష్ ఇవన్నీ ఏం డాడ్? ఒకసారి చెప్పాడు, క్యారెక్టర్ క్యాష్, ఈ బంగ్లాలు కార్లు ఇవేవి మనతో ఉండవు. మనం మనలా ఉండడమే మన క్యారెక్టర్. వాడు అలానే ఉన్నాడు, కానీ నేను అలా లేను. వాడు రైట్ డాడ్, కానీ నేను నేను పిచ్చిదాన్ని కాబట్టి నీలాంటి వాడిని లవ్ చేశాను. సీరియస్లీ వసే, ఇలా రావే. ఏంటే వచ్చావు, కొట్టావు, ఐ లవ్ యూ చెప్పావు, పెళ్లి చేసుకుంటా అన్న వెళ్ళిపోతున్నావు, అంత నీ ఇష్టమేనా? మరి ఏం చేయమంటావు నువ్వు? నన్ను కన్ఫ్యూజన్ లో పాడేసావు. ఇప్పుడు వచ్చిన క్లారిటీ? ఫిక్స్ అయిపో, నువ్వే నా పిల్లని, నేనే నీ మొగుడిని. అర్థమైందా? నన్ను బాగా చూసుకుంటావా? చూసుకుంటానులే పద. రామ్, బ్యాగ్. ఆఫీస్కి వెళ్ళవా? అప్పుడే ఆఫీస్ కా, కొంచెంసేపు ఉండి వెళ్తావు. వెళ్ళు ఆఫీస్కి. సరే, ఈవినింగ్ త్వరగా వస్తాను, రెడీగా ఉండు. బాయ్ బాయ్.